అలాగే వయనాడులో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఫలితాల్లో దూసుకుపోతున్నారు. వయనాడులో రాహుల్ గాంధీ రాజీనామా చేసినటువంటి వయనాడులో ప్రియాంక గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. మెజారిటీ 100 దాటింది. ప్రస్తుతం 157,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ప్రియాంక. గతంలో 300,000 పైచిల్కు మెజారిటీతో రాహుల్ గాంధీ గెలిచారు. పోయిన ఎన్నికల్లో ఆయన రాజీనామా చేశారు. ఆయన కంటే కూడా మెజారిటీ ఎక్కువ సాధిస్తారు ప్రియాంక గాంధీ అంటూ కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆ దిశగా ఆవిడ అడుగులు పడుతూ ఉన్నాయి. మరి ఆ మెజారిటీని దాటుతారా? ఆవిడ గెలుపు లాంఛనంగా ముందే తెలిసినటువంటి పరిస్థితి, అక్కడ గెలిచి తీరుతారనే విషయం తెలిసింది. అలాగే ఉదయం నుంచి కూడా ట్రెండ్ అదే విధంగా కనపడుతూ ఉంది. స్టార్ట్ అవ్వడమే ఆవిడ 20,000 ఆధిక్యంలో స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. సో దాదాపు ఇప్పుడు 100,000 దాటిపోయి ఆవిడ ముందంజలో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో బీజేపీ తరఫున బరిలో దిగిన నవ్య హరిదాస్, అక్కడ స్థానిక కౌన్సిలర్ ఆవిడ నవ్య హరిదాస్ 3rd స్థానంలో ఉన్నారు ఆధిక్యంలో. సిపి అభ్యర్థి సత్యన్ మోకేరి 2nd స్థానంలో కొనసాగుతున్నారు. కేరళలో కమ్యూనిస్టు పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పట్టు అందరికీ తెలిసినటువంటి విషయం, అక్కడ వాటి కంచుకోటగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా వయనాడులో కాంగ్రెస్కు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కావచ్చు, గాంధీ నెహ్రూ గాంధీ కుటుంబానికి ఉన్నటువంటి సెంటిమెంట్ కావచ్చు, అలాగే ప్రియాంక గాంధీ మొదటిసారి పోటీ చేస్తూ ఉండడం కావచ్చు, అనేక అంశాలు ఆవిడికి కలిసి వచ్చి ఆవిడని గెలుపు బాట భారీ మెజారిటీ దిశగా అడుగులు వేసే పరిస్థితిని ప్రస్తుతం మనం వయనాడులో చూస్తూ ఉన్నాం. అయితే వయనాడులో కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా ఉన్న నియోజకవర్గం ఇది. కేరళ మొత్తంలో కూడా పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో రాహుల్ పోటీ చేసి ఈ నియోజకవర్గంలో గెలిచారు. ఆయన 2 సార్లు ఈ నియోజకవర్గం గెలిపించింది. 2 సార్లు కూడా ఆయన భారీ మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే వయనాడులో ఆయన సోదరుడు ప్రియాంక గాంధీ పోటీ చేస్తూ ఉన్నారు. మొదటిసారి ఆవిడ పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆవిడ భారీ మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు. సో ప్రస్తుతం 167,000 ఓట్ల భారీ మెజారిటీలో ఆధిక్యంలో ఉన్నారు ఆవిడ. రాహుల్ గాంధీ 360,000 పైచిలకు ఓట్లతో ఆయన భారీ మెజారిటీతో ఆయన మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో గెలిచారు. ఆయన రాజీనామా చేశారు. అంటే ఆయన అటు రాయ్‌బరేలీ ఇటు వయనాడు 2 ప్రాంతాల్లో పోటీ చేసి 2 ఎంపీలకు ఎంపీ స్థానాలకు పోటీ చేసి 2 గెలిచారు. దాంతో ఎవరో ఏదో ఒక స్థానాన్ని అట్టుపెట్టుకోవాలి కాబట్టి ఆయన రాయ్‌బరేలీ అట్టుపెట్టుకున్నారు. వయనాడికి పోటీ నుంచి ఆయన రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామా చేస్తూ మా కుటుంబం నుంచే ఇక్కడ మళ్ళీ పోటీ చేస్తాం, నన్ను గెలిపించినట్టే మా సోదరిని కూడా గెలిపించండి, అదే సెంటిమెంటు ఆవిడకు కూడా కంటిన్యూ చేయండి అంటూ ఆయన అక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే సందర్భంలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రస్తుతం పోటీ చేసి గెలిచే దిశగా అడుగులు పడుతున్నాయి. గెలుపు సాధారణమైనటువంటి గెలుపు కూడా కాదు, చాలా భారీ మెజారిటీతో ఆవిడ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి ముస్లిం ఓటు బ్యాంక్ కావచ్చు వయనాడులో, అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్యాడర్ కావచ్చు. కేరళలో బేసిక్గా కమ్యూనిస్ట్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీకి నువ్వానేనన్నట్టుగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వయనాడుకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నటువంటి పరిస్థితి. 2 సార్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా రాహుల్ గాంధీ అక్కడ గెలిచారు. ఇప్పుడు 3rd అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ కుటుంబానికి చెందినటువంటి, నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందినటువంటి ప్రియాంక గాంధీ. అది పార్లమెంట్కి ఆవిడ మొదటిసారి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక డెబ్యుటెంట్గా అక్కడ ఆవిడ పోటీ చేస్తున్న సందర్భంలో ఒక భారీ మెజారిటీని వయనాడు ప్రజలు నెహ్రూ గాంధీ కుటుంబానికి కట్టబెడుతున్నారు అని చెప్పుకోవచ్చు. సో గతంలో అంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో 360,000 పైచిలకు భారీ మెజారిటీతో గెలుపొందారు రాహుల్ గాంధీ. మరి ఈసారి ఆ మెజారిటీని కూడా దాటుతారని చెప్పి కాంగ్రెస్ నేతలు గంటపదంగా చెబుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆవిడ 160,000 ఓట్ల మెజారిటీతోటి కంటిన్యూ అవుతున్నారు. ఇంకా కౌంటింగ్ ఇంకా ఉంది కాబట్టి ఇంకా మెజారిటీ పెరిగే అవకాశం కనపడుతుంది. గెలుపు లాంఛనం మెజారిటీ గెలుపు ఎంత అనేది మనకి ఇక్కడ ప్రస్తుతం మనం చూడాల్సినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రైట్, మా ప్రతినిధి కార్తీక్ జాయిన్ అవుతూ ఉన్నారు వయనాడ్ కౌంటింగ్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కార్తీక్, మనం ఉదయం నుంచి మాట్లాడుకుంటున్నాం, ఉదయం నుంచి ఏకపక్షంగా జరుగుతున్నటువంటి పరిస్థితి వయనాడుకి సంబంధించి. మిగతా అన్ని ఎక్కడ ఎట్లా ఉన్నా కూడా వయనాడు అనేది కంచుకోట, ఆవిడ గెలిచి తీరుతారనేది పోటీ నిలబెట్టినటువంటి బీజేపీ కూడా లేదు. కానీ ఇక్కడ బీజేపీ 3rd స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి అక్కడ చూస్తూ ఉన్నారు. దేశం మొత్తం ఒక ఎత్తు ఉంటే వయనాడులో ఒక పరిస్థితి కనపడుతుంది. 2rd స్థానంలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నేత కనబడుతూ ఉన్నారు.
దశ ఖచ్చితంగా అంటే మీరు చెప్పినట్టుగానే పరిస్థితి అక్కడ ఉందని చెప్పాలి. మొదటి నుంచి కూడా తొలి రౌండ్ నుంచి కూడా మొత్తం కూడా ఏకపక్షంగానే రౌండ్లు అన్నిటి కూడా కొనసాగుతుంది. ఇంకా చెప్పాలంటే పైపెచ్చు మెజారిటీ అనేది కూడా ప్రతి రౌండ్ కు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 167,000 పైగా కూడా మెజారిటీలో ప్రియాంక గాంధీ ముందంజలో ఉన్నారని చెప్పాలి. అయితే మనం అనుకున్న విధంగా అయితే ఏదైతే గతంలో 2024లో కొన్ని నెలల క్రితం జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో రాహుల్ గాంధీకి దాదాపు 360,000 ఓట్లకు పైగా కూడా మెజారిటీ సాధించారు. అయితే ఆ మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనబడట్లేదని చెప్పాలి. ఎందుకంటే పోలింగ్ శాతం అనేది తగ్గినటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా రాకపోవచ్చు అనేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ బట్టి చూస్తే అర్థమవుతుంది. కేవలం ఇంకా మిగిలింది 6-7 రౌండ్లు మాత్రమే ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ 6-7 రౌండ్లో ఏ స్థాయిలో ఓట్లు సాధించగలుగుతారనేది దాని మీద మెజారిటీ అనేది అయితే ఆధారపడిందని చెప్పాలి. అయితే ఖచ్చితంగా 2 లక్షల మార్క్ అయితే చాలా సునాయాసంగానే నెక్స్ట్ 2-3 రౌండ్లోనే దాటేటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అయితే దేశం మొత్తం ఒక ఎత్తు ఏదైతే మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మిగిలిన ఉప ఎన్నికలన్నింటిలో కూడా ఒక ఎత్తు అయితే ఇక్కడ మాత్రం ఒక ఎత్తుగా అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే యూపీలో కూడా ఒక కాస్త పరిస్థితి మెరుగ్గానే ఉంది, కానీ 2వ స్థానంలో ఉంది. అక్కడ సమాజ్వాదీ పార్టీ తర్వాత 2వ స్థానంలో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. ఖచ్చితంగా కూడా తాము పోటీ ఇస్తామని చెప్పి బీజేపీ నేతలందరూ కూడా భావించారు. అందుకే కౌన్సిలర్ గా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి మహిళను రంగంలోకి దింపడం కూడా జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా ప్రచారం అనేది కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి. కానీ అందుకు తగ్గట్టుగా ఫలితాలు అయితే రాలేదనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు కూడా క్షణక్షణం మొత్తం కూడా ఏదైతే ట్రెండ్స్ అనేది కూడా చూసుకుంటే అంతకంతకు మెజారిటీ అనేది కూడా పెరుగుతూనే ఉందని చెప్పాలి. సిపిఐ నేత ముఖరి మాత్రం 2వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. నవ్యా హరిదాస్ మాత్రం ఇప్పటికీ కూడా 3rd ప్లేస్ లో ఉన్నారు. కేవలం 48,000 ఓట్లు మాత్రమే ఇప్పటి వరకు కూడా సాధించినటువంటి పరిస్థితి. అయితే అనుకున్న విధంగా ఫలితాలు అయితే రాలేదని చెప్పాలి. గతంలో 2024లో 2019లో పోటీ చేసిన సమయంలో కూడా మెరుగైనటువంటి ఫలితాలనే అక్కడ బీజేపీ సాధించారని చెప్పాలి. అయితే అంతకంటే దారుణమైనటువంటి పరాభవాన్ని ప్రస్తుతం బీజేపీ అక్కడ చవిచూస్తుందని, దీనికి అంతటికీ కారణం మాత్రం ఏదైతే ప్రకృతి విపత్తు వల్ల వాయనాడుకు సంబంధించినటువంటి ఏదైతే ఘటన ఏదైతే ఉందో, దాదాపు 700 మందికి పైగా కూడా చనిపోవడం కూడా జరిగింది, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. మొత్తం గ్రామాలకు గ్రామాలు, చురల్మల కావచ్చు, ముండక్కాయ గ్రామం కావచ్చు, మరొక 2 గ్రామాలు కావచ్చు, మొత్తం 4 గ్రామాలు నామరూపాలు లేకుండా తుడుచుకుపోయినప్పటికీ కూడా ఆర్థిక సహాయం ఆశించినంత స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి అందలేదు, ఆ ప్రజలకు అందలేదు అనేటువంటి ఆ ఆవేదనను మాత్రం మొత్తం పార్లమెంట్ వ్యాప్తంగా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలు తీసుకెళ్లడం కూడా జరిగింది. అందుకే ఈ ఫలితాలు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ముస్లిం ఓటర్లతో పాటు ఇతర అన్ని ఓటర్లు అందరూ కూడా ఏకపక్షంగా ఏదైతే ప్రియాంక గాంధీ వైపే మొగ్గు చూపారు. అందుకే దాదాపు 2 లక్షల చేరువులో కూడా మెజారిటీకి చేరువులో ప్రస్తుతం ఉన్నారు. ఇంకా మిగిలిన 6-7 రౌండ్లు చూస్తే కానీ మెజారిటీ ఏ స్థాయిలో వస్తుంది, ఏదైతే సోదరుడు మెజారిటీ 360,000 ఓట్లను దాటగలుగుతారా లేదా అనేది మాత్రం మరికొన్ని గంటల్లోనే తెలిసిపోయేటువంటి అవకాశం.